హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ మార్తి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ తీవ్రత ప్రపంచాన్ని వణికిస్తుంది. ముఖ్యంగా మన ఇండియాలో కరోనా కేసెస్ ఎక్కువ అవడం జరుగుతున్నాయి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ అయ్యాయి, ఈ ఒక్కరోజు ఎన్ని కేసెస్ అయ్యాయి, ఎంతమంది యాక్టివ్లో ఉన్నారు, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది రికవర్ అయ్యారు, ఈ ఒక్కరోజు ఎంతమంది రికవర్ అయ్యారు, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, ఈ ఒక్కరోజు ఎంతమంది చనిపోయారని తెలుసుకోవాలందా, అది మీ మొబైల్లో తెలుసుకోవాలందా. అయితే నేను ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ని టైప్ చేయండి, నేను చెప్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో డీటెయిల్స్గా ఉంటుంది, ఒకసారి మనం వెళ్దాము. ఆ వెబ్సైట్ గురించి నేను మీకు చెప్తాను. క్రోమ్లోకి వెళ్ళగానే మీరు నేను ఇచ్చిన వెబ్సైట్ లింక్ని టైప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన దాన్ని అక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇలాగ రాగానే మీరు వెంటనే క్లిక్ చేసి సెర్చ్ చేయండి. ఇలాగ వెబ్సైట్లోకి వెళ్తారు, COVID-19 ఇండియా అని ఈ వెబ్సైట్లోకి వస్తారు. రాగానే ఇక్కడ చూసుకోండి, మీ లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. అలాగే మెన్యూ ఉంది, లాంగ్వేజ్ మీకు తెలుగులో కావాలంటే తెలుగులోకి పెట్టుకోండి, ఇక్కడ చూడవచ్చు. హిందీ ఇంకా ఇండియాలోని ఏ భాష ఉన్నా అన్ని భాషల్లోనూ అవైలబుల్గా ఉంది. తెలుగులో కావాలంటే తెలుగులో వెళ్ళి క్లిక్ చేయండి, చూడండి ఇలాగ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్లోనే ఉండి చూసి చెప్పాలనుకున్నాను, సో ఇంగ్లీష్లోనే క్లిక్ చేసుకుంటాను. ఆ తర్వాత మీకు డార్క్ ఈ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవాలంటే మెన్యూలోకి వెళ్ళి ఈ మూన్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇలా డార్క్లోకి చేంజ్ అవుతుంది. తర్వాత హోమ్లోకి బ్యాక్ రావాలంటే హోమ్ క్లిక్ చేయండి. ఇలా కేసెస్ గురించి మాట్లాడితే ఏ రోజుకి ఆ రోజు కేసెస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇక రెడ్ మార్క్లో నెగిటివ్ కన్ఫర్మ్ కేసెస్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ఎన్ని కేసెస్ వచ్చాయంటే 1,67,441 కేసెస్ వచ్చాయి. ఈ ఒక్కరోజే 2,053 కేసెస్ వచ్చాయి. అలాగే రికవర్డ్ కేసెస్ వచ్చి గ్రీన్ మార్క్లో ఉన్నాయి. రికవర్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రికవర్ అయిన కేసెస్ 71,406 కేసెస్ రికవర్ అయ్యాయి. ఈ ఒక్కరోజే ప్లస్ 470 కేసెస్ రికవర్ అయ్యాయి. ఆ తర్వాత డికీజ్డ్ అంటే డెత్ అండి, ఎంతమంది ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు చనిపోయారంటే 4,797 మెంబర్స్ చనిపోయారు. ఈ ఒక్కరోజే 86 మెంబర్స్ చనిపోయారు. యాక్టివ్ కేసెస్ అంటే రికవర్ అయిపోయిన వాళ్ళు వదిలేసి ఇంకా ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, యాక్టివ్గా ఉన్న వాళ్ళని అంటారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 91,227 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు బ్లూ మార్క్లు టిక్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు స్టేట్ వైడ్గా ఇప్పుడు కంట్రీ వైడ్గా 2,053 మెంబర్స్ వచ్చారు. అలాగే స్టేట్ వైడ్గా చూసుకోవాలంటే ఇలా ఉంటుంది, చూసుకోవచ్చు ఇక్కడ స్టేట్. ఆ తర్వాత కన్ఫర్మ్ యాక్టివ్ రికార్డ్ డికీజ్గా ఉన్నాయి. ఇలా మహారాష్ట్రలో చూసుకుంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు 59,546 కేసెస్ ఆ తర్వాత యాక్టివ్ రికార్డ్ కేసెస్ అన్నీ చూసుకోవచ్చు. ఆ తర్వాత మరి ఇక్కడ మొత్తం ఈరోజు 2,053 కేసెస్ అనేది ఈ స్టేట్స్లో ద్వారా యాడ్ చేస్తే ఇన్ని కేసెస్ ఇండియాలో వచ్చినాయి, చూడొచ్చు. ఇలాగా ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని కేసెస్ ఈరోజు ఏ స్టేట్స్లో వచ్చాయి, ఏ స్టేట్స్లో ఎన్ని కేసెస్ వచ్చాయని తెలుస్తుంది. స్టేట్ వైడ్గా ఎన్ని కేసెస్ వచ్చాయి, ఎంతమంది రికవర్ అయ్యాయి, ఎంతమంది చనిపోయారు చూసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఢిల్లీ చూసుకోవచ్చు. ఈ ఒక్కరోజే 29th మే ఒక్కరోజే 1,106 కేసెస్ వచ్చాయి ఒక్కరోజు ఢిల్లీలో. రికవర్ అయినది 351 మెంబర్స్ రికవర్ అయ్యారు. ఆ తర్వాత ఒక్కరోజే చనిపోయింది 82 మెంబర్స్ చనిపోయారు. ఇలాగా స్టేట్ వైడ్ మీరు చూసుకోవచ్చు అండి. సపోజ్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో చూసుకుందాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం అప్డేట్ లేదు కాబట్టి ఇప్పటి వరకు ఏ కేసెస్ రాలేదు. ఒకవేళ అప్డేట్ చేస్తే మాత్రం కేసెస్ అక్కడ రెడ్ మార్కులు ఎర్ర మార్కులు చూపించడం జరుగుతుంది. ఇలా స్టేట్ మీద క్లిక్ చేస్తే ఇలా మన డీటెయిల్స్ వస్తుంది, డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ టాప్లో ఉంది, ఎక్కువ కేసెస్ ఉన్నాయి వస్తుంది. ఇప్పటి వరకు అయితే కర్నూలు మన ఆంధ్రప్రదేశ్లో టాప్లో ఉంది, ఎక్కువ కేసెస్ నమోదైందిగా. ఆ తర్వాత ఇలా లిస్ట్ వైజ్గా ఇచ్చారు ఏ కేసెస్ ఎక్కువగా ఉండేదని. ఇలా చూడొచ్చు ఎంతమంది చనిపోయారు, యాక్టివ్ ఏ డిస్టిక్లో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఇంకా అన్ని చూసుకో ఏ డిస్టిక్లో ఎంతమంది రికవర్ అయ్యారు, అలాగే ఎంతమంది చనిపోయారు అనేది కూడా డికీజ్ కూడా చూడొచ్చు, క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అప్డేట్ అంటే ఏం లేదండి, మీరు జస్ట్ ఇలా స్క్రోల్ చేయండి, అలా లోడింగ్ అవుతానే చాలు, అది అప్డేట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో ఏ అప్డేషన్ లేదు, సో మన పక్కన ఉన్న కర్ణాటక స్టేట్లో చూసుకున్నాము, 178 కేసెస్ ఈరోజు వచ్చాయి. సో ఒకసారి దాని మీద క్లిక్ చేద్దాం. అలాగా చేయగానే తెలుసుకోవచ్చు ఏ డిస్టిక్లో అనేది కేసెస్ వచ్చాయి. బెంగళూరులో 10 కేసెస్ వచ్చాయి ఈరోజు.
అలాగే రికవర్ అయినా కూడా చూడండి ఇక్కడ చూపిస్తుంటుంది. మండ్యా అనే డిస్టిక్లో ఈరోజు ఒకరు రికవర్ అయ్యారంట. అలాగే హసన్ అనే డిస్టిక్లో 30 మెంబర్స్ ఈ ఒక్కరోజు రికవర్ అయ్యారు. సో ఇలాగ మీరు ఏ స్టేట్ కావాలనుకుంటే ఆ స్టేట్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే ఆ స్టేట్లోని డిస్ట్రిక్ట్స్లో ఏ కేసెస్ ఈరోజు కొత్తగా నమోదయ్యాయి, ఎంతమంది రికవర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు అనేటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడున్న మెసేజెస్ చూడండి. ఇక్కడ డాట్ ఒక సర్కిల్ వేసి ఇక్కడ అందులో ఐ సింబల్ మాదిరి చూసారు, ఇక్కడ నోటిఫికేషన్లో ఉంది. స్టేట్ అన్నజడ్ అని ఉంది, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్కి ఒకటి సర్కిల్ వేసి అందులో మధ్యలో ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఉంది, కర్ణాటక ఉంది, ఆ తర్వాత పంజాబ్కి ఉంది, కేరళకి, అస్సాం, ఉత్తరాఖండ్, అవన్నీ ఏంటంటే మెసేజ్ అండి. వాళ్ళ స్టేట్స్లో ఏంటి జరిగిందనేది మెసేజ్. ఒకసారి దాని మీద క్లిక్ చేయండి తెలుసు. 2 యాక్టివ్ కేసెస్ ఇన్ కర్ణాటక రెడ్యూస్డ్ యాజ్ కన్ఫర్మ్డ్ పేషెంట్స్ డైడ్ ఆఫ్ నాన్ కోవిడ్, ఇలా మెసేజ్ వాళ్ళు అనేది అప్డేట్ చేస్తారు ఆ స్టేట్ వాళ్ళు. మన ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకుంటే దాని మీద క్లిక్ చేస్తే చూడొచ్చు, ఈ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి చూద్దాం, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా ఇలాగ. అది అనేది ఇండికేషన్ ఏంటంటే వాళ్ళ స్టేట్ నుంచి ఒక మెసేజ్ అనేది ఉంది, అంటే కేసెస్ ఎప్పుడు అప్డేట్ చేశారు అటు, ఇంకా ఏదైనా మెసేజ్ అనేది అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇలాగే కిందికి ఇండియా మ్యాప్ కనపడుతుందండి. ఆ ఇండియా మ్యాప్లో మనం ఏ స్టేట్ని క్లిక్ చేస్తే ఆ స్టేట్లో ఎన్ని కన్ఫర్మ్ కేసెస్ ఉన్నాయి, ఎన్ని యాక్టివ్ రికవరీ డెత్ కేసెస్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేద్దాం. సో ఇలా క్లిక్ చేయగానే ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ అప్డేట్ ఎప్పుడైనా చూపిస్తే 1 డే అగోలో కిందట 1 డే కిందట లాస్ట్ అప్డేట్ జరిగింది, ఎన్ని కన్ఫర్మ్ కేసెస్, యాక్టివ్ కేసెస్, రికవరీ కేసెస్, అంటే డెత్ కేసెస్ కూడా ఉన్నాయి. అలాగే టెస్ట్ కేసెస్ ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ టెస్ట్ చేశారు, అలాగే డేట్ కూడా ఇచ్చారు. లాస్ట్ 28 మే వరకు 3,42,236 కేసెస్ టెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకోసారి మరి అదే ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ అదే స్టేట్ మీద క్లిక్ చేస్తే స్టేట్లోని డిస్టిక్స్ చూపిస్తుంది. ఏ స్టేట్లో ఏ డిస్టిక్లో ఎక్కువ కేసెస్ అనేది ముందుగా చూపించడం జరుగుతుంది. కర్నూలులో ఎక్కువ స్టేట్ మీద క్లిక్ చేయగానే ఏ డిస్టిక్లో ఎక్కువ కేసెస్ కన్ఫర్మ్ అయినాయి ముందుగా ఆ డిస్టిక్ని చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఏరే డిస్టిక్లోని కేసెస్ చూడాలనుకుంటే, సపోజ్ మీరు అనంతపురంలోని కేసెస్ చూడాలనుకుని అక్కడ వెళ్ళి క్లిక్ చేయండి, 209 కేసెస్ వచ్చాయి. అలాగే ఇలా ఇంకో మరొక స్టేట్లో చూడాలనుకుంటే, ఇప్పుడు శ్రీకాకుళం డిస్టిక్లోని చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. అలాగే మీరు ఏ డిస్టిక్లోని ఎన్ని కేసెస్ వచ్చాయని చూడాలనుకుంటే ఆ డిస్టిక్కి వెళ్ళి అక్కడ క్లిక్ చేస్తే తెలుస్తుంది. అలాగే ఇలా కొద్ది పైకి వెళ్తే ఇక్కడ విజిట్ స్టేట్ పేజ్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది ఇలా వస్తుంది, కన్ఫర్మ్ యాక్టివ్ రికవరీ డికేజ్డ్ అని గ్రాఫ్ ద్వారా కూడా చూపించడం జరిగింది. సో ఇలాగ ఇలా కిందికి వెళ్తే మనం పాపులేషన్, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపులేషన్, ఆ తర్వాత ఇక్కడ ఒక పర్సంటేజ్ పరంగా చెప్పడం జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు మనం కన్ఫర్మ్ కేసెస్ అనేది 1 మిలియన్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ 62 పీపుల్స్కి కరోనా వైరస్ అనేది సోకడం జరుగుతుంది. అలాగే యాక్టివ్ కేసెస్ అనేటివి, అలాగే రికవరీ రేట్, మోర్టాలిటీ రేట్, యావరేజ్ గ్రోత్ అనేటివి ఒకసారి మీరు చదవండి. టెస్ట్ పర్ మిలియన్ ఇవన్నీ చదవండి, మీకు ఉపయోగపడచ్చేమో. ఆ తర్వాత ఇలాగే చూసుకుంటే వెళ్ళచ్చు, ఇక్కడ స్టాటిస్టిక్స్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది గ్రాఫ్లో ఇచ్చి. ఎలాగ ఇంకే 3 మే ఎప్పుడు ఎంత ఉండేది, అలాగే 24th వచ్చేకే మేకి ఎంత దూరం వెళ్ళింది, అలాగే యాక్టివ్ కేసెస్, రికవరీ కేసెస్, డికేజ్డ్ మరణాలు కూడా. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు 2 వీక్స్ అని ఉంది కదండి, అంటే 2 వీక్స్ కిందట మీకు పాజిటివ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే గ్రాఫ్లో చూపించడం జరుగుతుంది. అలాగే బిగినింగ్ నుంచి, అంటే ఫస్ట్ నుంచి చూపించాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇలాగ మీకు ఎప్పటి నుంచి కావాలనుకుంటే ఇక్కడున్న ఆప్షన్స్ ప్రకారం అక్కడ ఈ సెర్చ్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఏ స్టేట్లో ఏమేమి జరుగుతున్నాయంటే, కొంతమంది టెస్టెస్ ఎక్కడ జరుగుతున్నాయి, అలాగే ఫుడ్ కొన్ని ట్రస్ట్లు ఉంటాయి కదా అక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్స్ అనేవి చూపిస్తాయి. సపోజ్ ఇప్పుడు మనము మన స్టేట్లో చూసుకుందాం, ఆంధ్రప్రదేశ్లో. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని టైప్ చేస్తాను, జస్ట్ ఇలా టైప్ చేశాను, పూర్తిగా టైప్ చేయకుండా. సో ఇలా టైప్ చేయగానే ఇలా వచ్చింది, రంగారయ్య మెడికల్ కాలేజ్లో కరోనా వైరస్ టెస్టులు చేస్తున్నారు. అలాగే వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు. తర్వాత అమృత అష్టం చారిటబుల్ ట్రస్ట్ అనేది విజయవాడలో ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారండి. తర్వాత ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కూడా అంతే, టెస్ట్ చేస్తుంటుంది కరోనా గురించి. ఒక
ఇలాగా ఎన్నో కాలేజ్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు మన ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్లో ఏమేమి జరుగుతుందని తెలుస్తుంది. ఇక్కడున్న నోటిఫికేషన్ క్లిక్ చేస్తే అప్డేట్స్ తెలుస్తాయండి. ఇక్కడ బెల్ ఉంది కదండి, ఆ బెల్ని క్లిక్ చేయండి. సో ఇలాగ అప్డేట్ అనేది ఏమేమి జరిగింది అనేది తెలుస్తుంది. 38 మినిట్స్ ఎగో 3 న్యూ కేసెస్ ఇన్ మణిపూర్, ఆ తర్వాత 1 అవర్ ఎగో 6 న్యూ కేసెస్ ఇన్ మేఘాలయ. అలాగా అప్డేట్ అనేది అక్కడ ఎక్కడి నుంచి వచ్చాయని డైరెక్ట్ అక్కడ బెల్ అనేది ప్రెస్ చేస్తే ఇలాగ తెలుస్తుందండి. ఇలాగ ఈ వెబ్సైట్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. ఇండియాలో కరోనా కేసెస్ ఎలాగున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా అనేది ఈ వెబ్సైట్ ద్వారా తెలుస్తుంది. ఒకసారి మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్దాం అంతా. ఇలాగ వీలైతే మీరు షేర్ చేయండి ఈ వీడియోని, అందరికీ ఇది తెలియజేసేలా చెప్పండి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఒక స్క్రోల్ కింద వస్తుంది. అది ఏంటంటే మీరు దాని మీద క్లిక్ చేసి యాడ్ చేస్తే మాత్రం అది డైరెక్ట్గా ఒక యాప్ మాదిరి రెడీ అయ్యి మీ హోమ్ స్క్రీన్లో కనపడుతుంది. దానివల్ల యూజ్ ఏంటంటే మీరు ప్రతిసారి క్రోమ్లోకి వెళ్ళి టైప్ చేసి లేదంటే లింక్ పెట్టి వెబ్సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో అంత ప్రాసెస్ లేకుండా జస్ట్ ఆ యాప్ మీద అక్కడ కనపడుతుంది చూడండి, ఆ యాప్ మీద క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది.